కుల ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలని అందరూ చెప్తూ ఉంటారు కానీ ఆ కులాలనే ఆపాదిస్తూ ఉంటారు కుల నాయకుడిగా చూడొద్దు నన్ను కాపుగా చూడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ అదే ఊబులోకి రాగడానికి ఆయన ఏదో మాట్లాడితే దాని ద్వారా వేరే కామెంట్స్ చేయడానికి కొంతమంది తహతహలాడుతూ ఉన్నారు మరి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఏమో ఇది కూడా రాజకీయ వ్యూహంలో ఒక భాగమేమో ముఖ శ్రీనివాస్ గారు ఇట్స్ యువర్ టర్న్ మీ పార్టీ కాపు జన పోయి అంటున్నారు నేను రెడ్డిని కాదని చెప్పి ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది ఆయన రెడ్డే కదండి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అని పదే పదే లేదు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు కూడా ఫ్లోలో అనేసారు కేఎస్ ప్రసాద్ గారు కూడా ఇంతకు ముందు అనేసారు అమర్నాథ్ రెడ్డి అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయలేదు ఆయన రెడ్డి గనుకే కాపులు ఎవరు చేస్తారు ఆయన నిజమైన కాపు అయితే కాపులు ఎందుకు వస్తారు చెప్పండి ఒక కాపు వ్యక్తిగా ఒక కాపు కులనాయకుడిగా కాపులు ఎవరిని విమర్శించారు కదా కాపు ఓట్ల మీద గెలిచిన వ్యక్తి అనకాపల్లిలో ఈ రోజు ఎంతో ఎక్కువ శాతం నా కాపులు ఓట్లతో గెలిచిన వ్యక్తి ఆ రోజు కాపులు గుర్తు రాలేదు ఇక ఈ రోజు ఇప్పుడు కాపుల్ని కమ్మకులస్తులు కాపు పార్టీ కాదని పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయికి అని వచ్చారు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంచెం అవగాహన లేని మినిస్టర్ ఎవరైనా వైఎస్ఆర్ సీపీలు ఉన్నారంటే ఒక అమర్నాథ్ రెడ్డి గారేనండి ఎందుకంటే ఆయన ఆడే మాటలు చూస్తే ఎలా ఉంటుందండి పదే పదే పవన్ కళ్యాణ్ భజన తప్ప ఏమి లేదు ఈయనకి జగన్మోహన్ రెడ్డి 2-3 నెలలకి సరిపడగా టాస్క్ ఇచ్చారండి నీ మినిస్టర్ పదవుకున్న టాస్క్ ఏంటంటే అబ్బాయి నువ్వు కంపల్సరీ పవన్ కళ్యాణ్ విమర్శించడమే నీ పని ఒక కాపు నాయకుడిగా తోటి కాపు నాయకుడిని కాపు నాయుడు విమర్శించడం ఆయనకు ఒక సునకానందం మన సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఈయన తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చులో పడుతున్నారు ఈయన ఆయన టాస్క్ ఇచ్చడం పొంగిపోయి ఏదో పవన్ కళ్యాణ్ తిట్టేస్తే నాకు ఇంకా ప్రమోషన్లు వచ్చేస్తాయి అనుకుని ఈ మినిస్టర్ పదం మీద దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టాలి ఫ్యూచర్ లో ఆయనకే ప్రమాదం ఎప్పుడైతే ఈ రోజు కాపుల్ని ఘోరంగా విమర్శించాడో నెక్స్ట్ అనకాపల్లిలో పోటీ చేసినప్పుడు మేమందరం ఒకప్పుడు ఎక్కడ సరే సరే కాపించారు అలాంటిది ఈ రోజు ఆ కాపుల్ని రకరకాలు మాట్లాడి ఒక స్టేజ్ గెలిపిన తర్వాత దాన్ని విమర్శించడం చాలా అనుసస్పందంగా ఉంది రానున్న ఎలక్షన్ లో ఆ కాపులు అదే కాపులు అనకాపల్లిలో మీకు బుద్ధి చెప్పడం ఖాయంగా ఉంటుంది మాకు చంద్రబాబు నాయుడుకి లింక్ పెడుతున్నాడు ఈయన ఈయన చూసాడంటే చంద్రబాబు నాయుడుతో మేము టైఅప్ అవ్వడం కానీ నాదెండ్ల మనోహర్ గారి డైరెక్షన్ లో నాదెండ్ల మనోహర్ గారు చూసుకున్న వ్యక్తి ఆ వ్యక్తి కోసం ఈయన మాట్లాడు ఏ పార్టీలో కమ్మాలు ఉండరా రెడ్లు ఉండరా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండరా అందరూ ఉంటారు అలా ఉండేటప్పుడే సామాజిక న్యాయం అవుతుంది మీరు ఓన్లీ రెడ్లకు మాత్రమే గుర్తింపు ఉండదు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ చౌదరీస్ కు మాత్రమే గుర్తింపు వచ్చినట్టు టీడీపీ పార్టీ మీ పార్టీలు జనసేన పార్టీ ప్రజల పార్టీ ప్రజల యొక్క పార్టీ బడుగు బలహీన మైనార్టీ వర్గాల యొక్క పార్టీ అది ఒకటి గుర్తు పెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గారు రైట్ పదే పదే రెడ్డి రెడ్డి అంటున్నారు మీరు రైట్ అండి మీ ఇష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవచ్చు తప్పేం లేదు రోజాగారే అన్నారు ఒకసారి మంత్రి రోజాగారే అన్నారు అమర్నాథ్ రెడ్డి అని చెప్పి రైట్ అండి రైట్ అండి ఈ మధ్య రీసెంట్ గా మీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు పొందిన దాడిశెట్టి రాజా గారు అవ్వచ్చు గుడివాడ అమర్నాథ్ గారు అవ్వచ్చు అంబటి రాంబాబు గారు అవ్వచ్చు కొట్టి సత్యనారాయణ గారు అవ్వచ్చు ఈ నలుగురికి రీసెంట్గా దక్కే కదా మంత్రి పదవులు వీళ్ళు నలుగురు అడుగుతోంది ఒకటే మీరు 175 స్థానాల్లో పోటీ చేయగలరా 175 స్థానాల్లో మీకు పోటీ చేసే దమ్ముందా అని చెప్పి ఎందుకు పదే పదే ఇంకా ఎలక్షన్స్ ఒక 20 నెలలు టైం ఉన్న కాలంలో సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు పదే పదే అలా అడుగుతూ ఉన్నారు మరి దాని నుంచి ఎటువంటి స్పందన లేదు జనసేన నుంచి ఎందుకు అడుగుతూ ఉన్నారు దానిలో ఏదో లాజిక్ ఉంది ఏదో ఒక వ్యూహం ఉంది ఏంటది మాకు ఎందుకండి స్పందన 170 సీట్లు మేము పోటీ చేయలేదన్న ఆయన అన్న మాటలకి పోటీ చేయలేదు అనుకోండి మేము పోటీ చేయలేదు కానీ మేము 170 స్థానాల్లో పోటీ చేయలేదు జనసేన పార్టీ చూస్తే ఎందుకు మీకు భయం ఎందుకు మీకు ఉలుకు ఎందుకు పదే పదే జనసేనని నోట్లో మేనకుండా మీరు ఏ డిబేట్లో ఉండరు ఏ మీటింగ్లో ఉండరు ఏ ప్రెస్ మీట్లో ఉండరు జనసేన అంటే మీకు భయం కనుక పదే 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 మాకు గెలుగుతూ ఉంటారు 170 సీట్ల తర్వాత సీట్ల మేమంటే ముందు మీకు భయం మేము 170 సీట్లు పోటీ చేస్తాం ఎలక్షన్ వచ్చా చూద్దరు కానీ మా ఎలాంటి నాయకులు ఎలాంటి జనసేన జీరో ఒక్క సీటు కూడా గెలవలేదు గెలిచిన సీట్ని కూడా మీరు తీసుకున్నారు ప్రజెంట్ జీరో అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరతానని చెప్పి మీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు